పక్కన వెరండి, ఇది మాదే కాదు మీది కూడా అందరిది. ఎందుకంటే ఈరోజుని ఆర్టీఓ ఆఫీస్ని కోల్గొట్టాలంటే ఉద్దేశంతో, అలాగే అక్కడ కొత్త నిర్మాణం చేయాలని చెప్పేసి మరి ప్రభుత్వం నిర్ణయించింది కాబట్టి మన పట్టణ ప్రజలందరూ కూడా పురాతనమైన కట్టడం ఆర్టీఓ ఆఫీస్ని కొలతవద్దని, అది తిరస్మయంగా ఉండాలని, అలాగే మరి పురాతనమైన కట్టడాలు కాపాడుకోవాలని, దాని పక్కనే బుడత స్థలం ఉంది కాబట్టి ఆయా ప్రాంతంలో కొత్త నిర్మాణం చేపట్టవలసిందని చెప్పేసి మేము యువకులంతా కూడా సత్తాపురం వాటిని అందరూ కూడా కలిసి ఈ రోజున ఇక్కడ మౌనదీక్ష ఏర్పాటు చేశాం. ఈ మౌనదీక్షలో మీరందరూ కూడా పాల్గొని ఈ ఆర్టీఓ ఆఫీసులు కోల్చకుండా మీరందరూ కూడా మాకు మద్దతు తీరవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. కావలసిన యాభై మంది ప్రజలందరూ కూడా ఆర్టీఓ ఆఫీసుని కోల్చకుండా గట్టిగా నిరోధించవలసిందిగా, ప్రభుత్వానికి ఆటంకం కలిగించవలసిందిగా, పక్కనే నిర్మాణం చేసుకోమని వారికి సలహా ఇవ్వమని చెప్పేసి మేము కోరుతున్నాం. కాబట్టి కొద్దిసేపట్లో మేము ఇక్కడ మౌన దీక్ష చేస్తున్నాం కాబట్టి మీరందరూ కూడా మా అధ్యక్షులో పాల్గొని మాకు మద్దతు తెలియజేస్తుందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ఆర్టీఓ ఆఫీసుని కోల్చవద్దు, ఆర్టీఓ ఆఫీసుని కోల్చవద్దు, ఆర్టీఓ ఆఫీసుని కోల్చవద్దు. నిలుపులారా, ఆర్టీఓ ఆఫీస్ కూల్చివేతన దయచేసి నిలుపుదల చేయండి, దాని పరిరక్షణ చర్యలు చేపట్టండి, దానికి సహకారంగా మా యువకులంతా కూడా మీ వెనకాలే ఉంటారు. దయచేసి ఒక్క విషయాన్ని మీరందరూ కూడా అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే చరిత్ర కట్టడం అనేది మళ్ళీ నిర్మించలేనిది, అట్లాంటి కట్టడాన్ని ఎవరైనా నిర్మించగలరా అంటే మళ్ళీ నిర్మించలేము. దయచేసి అందరూ అర్థం చేసుకోవాలని కోరుతున్నాం. ఇక మా మౌన దీక్ష ఒక నిమిషం పాటు సాగుతూ ఒక 5 నిమిషాల పాటు సాగుతుంది. ఈ లోపల ఆర్టీఓ ఆఫీస్ కూల్చివేతకి నిరసనగా రచించినటువంటి ఒక పాట ఇక్కడ ప్లే చేయడం జరుగుతుంది. ఇలా మౌన దీక్ష ఒక 5 నిమిషాల్లో పూర్తవుతుంది కాబట్టి దయచేసి మిత్రులందరూ సంయమనంతో ఉండి 5 నిమిషాలు మా మౌన దీక్షని విప్రదం చేయాల్సిందిగా సహకరించాల్సిందిగా కోరుతున్నాం. ఆర్టీఓ ఆఫీస్ కోసం కూల్చుకుంటా పోతంటే ఉంటది ఇక బరిత, వందలేళ్ల భవన అంటే వారసత్వ సంపద, వందలేళ్ల భవన అంటే వారసత్వ సంపద, రక్షించకపోతే మన సంస్కృతికే ఆపద.